అమరావతిలో పలు నిర్మాణాల పునాదులు పటిష్టంగానే ఉన్నాయి. 5 ఏళ్ల భవనాలు నీటిలోనే నానుతున్నప్పటికీ పునాదులు పటిష్టంగానే ఉన్నాయని చెన్నై హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. దీనిపై 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందిస్తారని సమాచారం. తుప్పిపట్టిన ఇనుము తొలగించి కెమికల్ ట్రీట్మెంట్ చేసి నిర్మాణాలు కొనసాగించొచ్చని నిర్ధారణకొచ్చారని తెలుస్తుంది. ఇటీవల రాజధాని నిర్మాణాలను నిపుణులు పరిశీలించారు. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జైరాజ్ అందిస్తారు. జైరాజ్, సుమా, అమరావతి ప్రజా రాజధానిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి కావలసినటువంటి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగానే భావించవచ్చు. ఇటీవల కాలంలోనే అటు హైదరాబాద్ ఇటు చెన్నైకి సంబంధించినటువంటి ఐఐటి నిపుణుల బృందం రాజధాని ప్రాంతాల్లో పర్యటించింది. ప్రస్తుతం గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి నీళ్లలో నానుతూ ఏమాత్రం నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆ భవనాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఐఐటి హైదరాబాద్, ఐఐటి చెన్నైకి సంబంధించిన నిపుణుల బృందం పర్యటించింది. అయితే ఆ బృందం ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీంట్లో పలు కీలకమైనటువంటి అంశాలని పొందుపరిచింది. ఉన్నటువంటి భవనాలకు ఏమాత్రం పటిష్టతకు ఏమాత్రం ఢోకా లేదు, వాటిని యథావిధిగా కొనసాగించవచ్చు. అయితే వాటికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిపుణుల బృందం అంతా రెండు బృందాలు కూడా నివేదిక సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాటికి సంబంధించి అక్కడక్కడ కొన్ని పెచ్చులు ఊడిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి వాడినటువంటి స్టీలు ఎక్కడైతే తుప్పు పట్టిద్దో వాటిని కూడా పూర్తి స్థాయిలో తొలగించాలి. అదేవిధంగా వాటికి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు, వాటిపైన నిర్మాణాలను యథావిధిగా కొనసాగించవచ్చు, వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావచ్చు అని చెప్పేసి ఐఐటి నిపుణుల బృందాలు రెండు బృందాలు కూడా ప్రాథమిక నివేదికని ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిగా ఊరట లభించిందని చెప్పవచ్చు. అయితే 2014-19 సమయంలో నిర్మాణాలు చేసినటువంటి ఈ భవనాలు 19-24 మధ్యలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి నేపథ్యంలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పూర్తి స్థాయిలో ఎక్కడగా శిథిలాలుగా మారిపోయినటువంటి నేపథ్యంలో కొత్త ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ భవనాలను పూర్తిగా వినియోగించాలా, పూర్తిగా తీసేయాలనేటటువంటి ఒక సందిగ్ధత నెలకొన్నటువంటి నేపథ్యంలో ఐఐటి హైదరాబాద్, చెన్నై బృందాలను కూడా రప్పించింది. 3 రోజుల పాటు ఆ బృందాలన్నీ కూడా ఇటు హైకోర్టు, అటు సచివాలయం, మిగతా ఆయా నిపుణుల బృందం మొత్తం అన్ని నిర్మాణాలు చేసినటువంటి అన్ని ప్రాంతాలు కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. వాటికి సంబంధించిన నమూనాలన్నీ కూడా తీసుకెళ్లి వాటికి సంబంధించిన టెస్ట్ అన్ని కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఎక్కడ కూడా అన్నింటిని యథావిధిగా కొనసాగించవచ్చు, ఎక్కడైతే దెబ్బతిన్నాయో, ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో వాటికి స్వల్పమైన మార్పులు చేయటం, కెమికల్ ట్రీట్మెంట్ చేస్తే పూర్తి స్థాయిలో సరిపోతాయని చెప్పేసి రెండు బృందాలు కూడా ప్రాథమిక నివేదికనిచ్చింది. 2 రోజుల్లోగా పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి వినియోగంలోకి తీసుకొస్తారు. ఇప్పటికే ఆ రాజధాని ప్రాంతంలో దాదాపు 317 హెక్టార్లకు సంబంధించినటువంటి ఆ బుష్లన్నీ కూడా తొలగించినటువంటి నేపథ్యంలో రాజధాని ప్రాంతం అంతా ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ గా తయారైనటువంటి నేపథ్యంలో ఐఐటి నిపుణుల బృందం ఇచ్చిన నివేదిక అనంతరం పూర్తి స్థాయిలో ఆ భవనాలను వినియోగంలోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేపట్టబోతుంది ప్రభుత్వం. 2 రోజుల తర్వాత అంటే దాదాపు సోమ మంగళవారాల్లోగా పూర్తి స్థాయిలో నివేదికని ఐఐటి నిపుణుల బృందాలన్నీ కూడా ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఆ భవనాలన్నీ కూడా వినియోగంలోకి తీసుకురావటం అనే కార్యక్రమాన్ని చేపట్టేట ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. సుమ, థ్యాంక్ యూ జయరాజ్.